కర్నూలు ఆదోని మండలం మండగిరి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ నరేంద్రపై వైఎస్ఆర్ సిపి నాయకుడు కళ్ళ బోతుల సురేష్ దాడి చేయడాన్ని ఖండిస్తూ అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల తహసీల్దార్ బాలకృష్ణమూర్తి మరియు ఎంపీడీఓ శివారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు 19 న్యూస్తో మాట్లాడుతూ ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కంబదూరు సచివాలయ ఉద్యోగులు సెక్రటరీ అనురాధ, విఆర్ఓ జయరాం, డిజిటల్ అసిస్టెంట్ విశ్వనాథ్, ఆనంద్, అనిల్, మహేష్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయ ఉద్యోగానికి జరిగినటువంటి దారిని నిరసనగా ఈరోజు కమ్మదూరు మండలం మొత్తం అన్ని పంచాయతీ సంబంధించిన ఉద్యోగస్తులు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి ఎంపీడీఓ శివారెడ్డి సార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ సార్ గారికి మా రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ నిరసనగా మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం. దారులు మరీ పునరావృతం కాకుండా సచివాలయ ఉద్యోగస్తులు తగు జాగ్రత్తలు, తగు భద్రతను కల్పించాల్సిందిగా కోరుతూ సార్ వారికి మా విన్నపాన్ని తెలియజేస్తుంది. కొంచెం పని చేసిన చెప్పు అని అయింది లేదా ప్రాబ్లం ఇది ఉందని చెప్పు. నాకు సమాధానం చెప్పబోతుంది దెంగై మన చెప్పు. అంచాపురం మటక నాకు పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అంచాపురం కదా నీ అమ్మని దెంగ నీ మటపని దెంగి బెడ్ దెంగి లేదా బెడ్ దెంగేను పన్నెండు బెడ్ దెంగై బెడ్ దెంగను నాకు ఆఫీస్ చేయాలి అవి ఏమని ఏమి ఆప్షన్.